మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. ఇంతకుముందు క్లాస్లో మీరు ఫార్మెటింగ్ బార్ మరియు ఫైల్ మెనూ గురించి నేర్చుకున్నారు. వారంలోని మొదటి క్లాస్లో ఏవైనా కొత్త విషయాలను నేర్చుకొని తరువాత క్లాస్లో మీరు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారని మీ అందరికీ తెలుసు. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు. తరువాత మీరు ఎడిట్ మెనూ యొక్క కొన్ని భాగాల గురించి నేర్చుకుంటారు. మనము ఫార్మెటింగ్ బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ఫార్మెటింగ్ బార్తో మీ టెక్స్ట్ లేక పారాలో బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్, టెక్స్ట్ స్టైల్ని మార్చటం లేక టెక్స్ట్ కలర్ని మార్చటం లాంటి అన్ని రకాల ఫార్మెటింగ్ని చేయవచ్చు. మనము న్యూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? న్యూ ఆప్షన్తో మీరు న్యూ పేజ్ లేక న్యూ డాక్యుమెంట్ని తీసుకురావచ్చు. మీరు అనేక న్యూ పేజెస్ని తీసుకురావచ్చు మరియు వాటిలో అనేక రకాల పనులను చేయవచ్చు. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మరియు పీడిఎఫ్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్తో మీరు మీ డాక్యుమెంట్ని పీడిఎఫ్ లోనికి మార్చగలరు. ఇది మీ డాక్యుమెంట్ని సురక్షితంగా ఉంచుతుంది. ఇప్పుడు పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఎవరు ఎలాంటి మార్పులని చేయలేరు. మీరు ఆ డాక్యుమెంట్ని కేవలం చదవగలరు. మరియు పీడిఎఫ్ ఫుల్ ఫామ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. మనము రీసెంట్ డాక్యుమెంట్స్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మనము రీసెంట్ డాక్యుమెంట్స్ ఆప్షన్తో మీరు ఇటీవల ఓపెన్ చేసిన ఫైల్స్ని చూడవచ్చు మరియు వాటిలో పనిచేయవచ్చు. స్లైడ్ పెన్ మరియు స్లైడ్ లేఅవుట్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? స్లైడ్ పెన్ ఇంప్రెస్ ఫైల్కి ఎడమవైపున ఉంది. ఇక్కడ మీరు స్లైడ్స్ అన్నిటినీ చూడవచ్చు మరియు మీరు మీకు కావలసినట్లు ఒక స్లైడ్ నుంచి మరొక స్లైడ్లోనికి వెళ్ళవచ్చు. స్లైడ్ లేఅవుట్ ఇంప్రెస్లో కుడివైపున ఉంటుంది. ఇక్కడ మీరు వివిధ లేఅవుట్స్ని చూడవచ్చు మరియు మీరు స్లైడ్స్ కనిపించే విధానాన్ని మార్చవచ్చు. ఎగ్జిట్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఎగ్జిట్ ఆప్షన్తో మీరు మీ ఫైల్ని క్లోజ్ చేయవచ్చు మరియు మీరు మీ డెస్క్టాప్లోకి తిరిగి రావచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేయండి మరియు మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు మనము ఏమి నేర్చుకుంటామో తెలుసుకోండి. మీ అందరూ ఒక లైన్ని టైప్ చేసి తరువాత దానిని కాపీ పేస్ట్ చేయండి. దాని తరువాత మీరు అండు, కట్, సెలెక్ట్ ఆల్, స్లైడ్ని డిలీట్ చేయటం మరియు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని గురించి
నేర్చుకుంటారు. తరువాత మీరు ఫైల్ యొక్క ఆప్షన్స్, ఫైల్ని పీడిఎఫ్ లోకి మార్చటం, ఫైల్ని సేవ్ చేయటం లాంటి వాటిని మరియు ఫార్మెటింగ్ బార్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మొదట మీ అందరూ ఇచ్చిన లైన్ని టైప్ చేయండి. అందరూ ఇచ్చిన లైన్ని టైప్ చేశారా? తరువాత మీ అందరూ ఈ లైన్ని 5 సార్లు కాపీ చేసి పేస్ట్ చేయండి. మీరు రైటర్ మాడ్యూల్లో కాపీ మరియు పేస్ట్ చేయటం ఇప్పటికే నేర్చుకున్నారు. కాపీ మరియు పేస్ట్ చేయటంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. టైప్ చేసిన పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం మనం మన పాయింటర్ సహాయంతో మన పారాగ్రాఫ్ను ఇంతకుముందు మనం నేర్చుకున్న పద్ధతులను ఉపయోగించి సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం కాపీ అవుతాయి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మన పారాగ్రాఫ్ చివర లెఫ్ట్ క్లిక్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కాపీ చేసిన టెక్స్ట్ తరువాత లైన్లో పేస్ట్ అవుతుంది. పేస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి తరువాత లైన్లోనికి వెళ్ళి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ వీని ఉపయోగించాలి. ఇప్పుడు తరువాత లైన్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ పేస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ బటన్ను ఉపయోగించి తరువాత లైన్లోనికి వెళ్ళి మళ్ళీ కంట్రోల్ వి అనే షార్ట్కట్ కమాండ్ను ఉపయోగిస్తే మళ్ళీ మనం కాపీ చేసిన టెక్స్ట్ పేస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ వీను ప్రెస్ చేస్తే తరువాత లైన్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ పేస్ట్ అవుతాయి. మీ అందరూ కాపీ చేసి పేస్ట్ చేశారా? ఒకవేళ చేయకపోతే వీడియోని మరొకసారి చూడండి. ఇప్పుడు మీరు అండు మరియు రీడు గురించి నేర్చుకుంటారు. మనము అండు ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు మీ పేజ్లో లేక స్లైడ్లో ఏదైనా తప్పు చేస్తే అండు ఆప్షన్తో సరిచేయవచ్చు. అండు ఆప్షన్తో చివరిగా మీరు తప్పు టైప్ చేసిన లైన్స్ని ఒకదాని తరువాత ఒకటి డిలీట్ చేయవచ్చు. అండు ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ జెడ్. వీడియో చూసి అండు ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మనం అండు కమాండ్ గురించి నేర్చుకుందాం. మనం ముందుగా మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మొదటి ఆప్షన్ అయిన అండు ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం చివరగా పేస్ట్ చేసిన టెక్స్ట్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి మళ్ళీ అండు ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంతకుముందు పేస్ట్ చేసిన లైన్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి మళ్ళీ అండు ఆప్షన్ పైన
క్లిక్ చేస్తే ఇప్పుడు ఇంతకు ముందు పేస్ట్ చేసిన లైన్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు అండూ కమాండ్ చేయటం కోసం షార్ట్ కట్ కమాండ్ అయిన కంట్రోల్ జెడ్ ఆప్షన్ను ఉపయోగిస్తే మనం కాపీ చేసిన టెక్స్ట్ వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం కంట్రోల్ జెడ్ను ఉపయోగిస్తే దానికి ముందు లైన్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి ఉపయోగిస్తే దానికి ముందున్న లైన్ కూడా వెళ్ళిపోవటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి ఉపయోగిస్తే దానికి ముందున్న లైన్ కూడా వెళ్ళిపోవటం గమనించవచ్చు. మనము రీడూ కమాండ్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? రీడూ ఆప్షన్ అండూ ఆప్షన్కి పూర్తి వ్యతిరేకం. అండూ కమాండ్ని ఉపయోగించి మీరు డిలీట్ చేసిన దానిని తరువాత తిరిగి తీసుకురావాలంటే రీడూ ఉపయోగించి తీసుకురావచ్చు. రీడూ ఆప్షన్కి షార్ట్ కట్ కమాండ్ Ctrl+Y. ఇప్పుడు వీడియో చూసి రీడూ ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకుందాం. ఇప్పుడు మనం రీడూ కమాండ్ని ఉపయోగించటం కోసం ముందుగా మన పాయింటర్ సహాయంతో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని రీడూ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అండూ ఉపయోగించి చివరిసారిగా తీసివేసిన లైన్ తిరిగి రావటాన్ని గమనించవచ్చు. మనం రీడూ కమాండ్ని షార్ట్ కట్ పద్ధతిలో ఉపయోగించటం కోసం కంట్రోల్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి వై బటన్ను ఒకసారి క్లిక్ చేస్తే దానికి ముందు అండూ ఉపయోగించి తీసివేసిన లైన్ తిరిగి రావటం గమనించవచ్చు. ఈ విధంగా మళ్ళీ కంట్రోల్ వైను ప్రెస్ చేస్తే దానికి ముందు తీసివేసిన లైన్ కూడా తిరిగి వస్తుంది. ఈ విధంగా మళ్ళీ కంట్రోల్ వైను ప్రెస్ చేస్తే దానికి ముందు తీసివేసిన లైన్ కూడా తిరిగి వస్తుంది. ఈ విధంగా మనం రీడూ కమాండ్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మీ అందరూ ఫార్మాటింగ్ బార్ యొక్క కొన్ని ఆప్షన్స్ ని రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు మొదటి లైన్ రైటింగ్ స్టైల్ ని ఎలా మారుస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ముందుగా మనం మన పారాగ్రాఫ్లోని ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న ఫార్మ్ స్టైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసిన లైన్ మొత్తం ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు రెండవ లైన్ని బోల్డ్ మరియు ఇటాలిక్గా చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో సహాయంతో నేర్చుకోండి. ఇప్పుడు మనం తరువాత లైన్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న బోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ మొత్తం బోల్డ్గా అవటం గమనించవచ్చు. తరువాత లైన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని వాటిని అండర్లైన్ చేయండి. తరువాత వాటి కలర్ని
మార్చండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం తరువాత మిగిలిన లైన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న అండర్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్స్ అన్నిటి కింద అండర్లైన్ రావటం గమనించవచ్చు. తరువాత ఫాంట్ కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న మనకు నచ్చిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మొత్తం ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ని ఉపయోగించటం నేర్చుకుందాం. మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫైండ్ తో మీరు మీ పేరాలో ఏ పదాన్ని అయినా సెర్చ్ చేయవచ్చు, మరియు రీప్లేస్ తో మీరు ఆ పదాన్ని మీకు కావలసిన పదంతో రీప్లేస్ చేయవచ్చు. ఈ వీడియో చూసి ఫైండ్ మరియు రీప్లేస్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తారో మరింత నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లో సెర్చ్ ఫర్ అనే ఆప్షన్ దగ్గర మనకు కావలసిన వర్డ్ ను టైప్ చేసి ఫైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం టైప్ చేసిన వర్డ్ మన పారాగ్రాఫ్ లో ఎక్కడ ఉందో మనకు కనపడుతుంది. రీప్లేస్ విత్ అనే ఆప్షన్ దగ్గర మనం మారుద్దామనుకుంటున్న పదాన్ని టైప్ చేయాలి. రీప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్ లోని మొదటి పదం మనం మారుద్దామనుకున్న పదంలోనికి మారటం గమనించవచ్చు. తరువాత రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్ లో ఆ పదం ఎన్ని ప్రదేశాల్లో ఉందో అన్ని ప్రదేశాల్లో ఆ పదం రీప్లేస్ అయ్యి కొత్త పదం రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం రీప్లేస్ చేసిన పదాన్ని సెర్చ్ ఫర్ ఆప్షన్ లో టైప్ చేసి మనం రీప్లేస్ విత్ అనే ఆప్షన్ దగ్గర ఇంతకు ముందు ఉన్న పదాన్ని టైప్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్ లోని ఆ పదం రీప్లేస్ అవటం గమనించవచ్చు. తరువాత రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన పారాగ్రాఫ్ లో ఆ పదం ఎన్ని ప్రదేశాల్లో ఉన్నా అన్ని ప్రదేశాల్లో కొత్త పదంతో రీప్లేస్ అవటం గమనించవచ్చు. తరువాత న్యూ స్లైడ్ ని తీసుకువచ్చి మీకు చూపించిన డ్రాయింగ్ ని గీయండి. ఇలా చేయటంలో మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి పిక్చర్ ని గీయటం నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ ను స్లైడ్ పెన్ లోనికి తీసుకువెళ్లి రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు
ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న న్యూ స్లైడ్ అనే ఆప్షన్ను లెఫ్ట్ క్లిక్ ద్వారా క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఈ స్లైడ్ బ్లాంక్ గా ఉండటం గమనించవచ్చు. కింద ఉన్న డ్రాయింగ్ బార్లోని ఒక షేప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన షేప్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. షేప్ను సెలెక్ట్ చేసుకున్న తరువాత మన పాయింటర్ను స్లైడ్ మీదకు తీసుకువచ్చి లెఫ్ట్ క్లిక్ను ప్రెస్ చేసి ఉంచి డ్రాగ్ చేయటం ద్వారా మన స్లైడ్ లోపల ఆ డ్రాయింగ్ను గీయవచ్చు. ఇప్పుడు మనం మన డ్రాయింగ్కు అవుట్లైన్ యొక్క స్టైల్ను మార్చటం కోసం పైన ఉన్న ఫార్మెటింగ్ ఆప్షన్స్లోని లైన్ స్టైల్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందులో మనకు కావలసిన లైన్ స్టైల్ను సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ ఆ స్టైల్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత లైన్ విడ్త్ ఆప్షన్లోని అప్ యారో కీని ప్రెస్ చేస్తుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ యొక్క విడ్త్ పెరగటం గమనించవచ్చు. తరువాత అవుట్లైన్ కలర్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను ఆ ఓపెన్ అయిన బాక్స్లో సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ కలర్ కూడా మారటం గమనించవచ్చు. తరువాత మన డ్రాయింగ్ లోపల ఉన్న కలర్ను మార్చటం కోసం పక్కన ఉన్న ఫిల్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని బిట్ మ్యాప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న బాక్స్లో క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ రావటం గమనించవచ్చు. తరువాత ఈ పిక్చర్ని కాపీ చేయటానికి కాపీ మరియు పేస్ట్ని ఉపయోగించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం గీసిన డ్రాయింగ్ను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న డ్రాయింగ్ కాపీ అవటం గమనించవచ్చు. తరువాత మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న డ్రాయింగ్ మన డ్రాయింగ్ షీట్లో కాపీ అవటం గమనించవచ్చు. దానిపైన క్లిక్ చేసి మనకు కావలసిన ప్రదేశంలోనికి పాయింటర్ ద్వారా మన డ్రాయింగ్ను తీసుకువెళ్ళవచ్చు. ఇప్పుడు మీరు కట్ మరియు పేస్ట్ గురించి నేర్చుకుంటారు. మనము కట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? కట్ ఆప్షన్ సహాయంతో మీరు ఒక లైన్ని లేక పిక్చర్ని అది ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి కట్ చేయవచ్చు మరియు తరువాత అది కనిపించాలనుకున్న చోట పేస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ రెండవ స్లైడ్ నుంచి ఏదైనా ఒక పిక్చర్ని కట్ చేసి న్యూ బ్లాంక్ స్లైడ్లో పేస్ట్ చేయండి. ఒకవేళ ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మన డ్రాయింగ్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని కట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డ్రాయింగ్ కట్ అవటం గమనించవచ్చు.
ఇప్పుడు మనం ఇంకొక న్యూ స్లైడ్ కోసం స్లైడ్ పేన్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక న్యూ బ్లాంక్ స్లైడ్ రావటం గమనించవచ్చు. ఈ స్లైడ్ లోపల రైట్ క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోని పేస్ట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే కట్ చేసిన డ్రాయింగ్ ఈ కొత్త స్లైడ్లో పేస్ట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనము డూప్లికేట్స్ ఆప్షన్ గురించి నేర్చుకుంటాము. డూప్లికేట్స్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? డూప్లికేట్స్ అంటే ఖచ్చితంగా ఒరిజినల్లా ఉండేదని పేరుని బట్టి మీరు చెప్పగలరు. డూప్లికేట్స్ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ పిక్చర్స్ లేక డ్రాయింగ్స్ యొక్క అనేక కాపీలను పొందవచ్చు. వీడియో చూసి మనము డూప్లికేట్స్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. ముందుగా మనం మన డ్రాయింగ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని డూప్లికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల నెంబర్ ఆఫ్ కాపీస్ అనే దగ్గర 3వ నెంబర్ ను ఇచ్చి కింద ఉన్న కలర్ ఆప్షన్స్ లో స్టార్ట్ అండ్ ఎండ్ ఆప్షన్ లో మనకు కావలసిన కలర్ ను సెలెక్ట్ చేసుకుని పక్కన ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న డ్రాయింగ్ లాంటి డూప్లికేట్ ఇమేజ్లు మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. మన కర్సర్ సహాయంతో డ్రాయింగ్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన ప్రదేశంలో డూప్లికేట్ అయిన డ్రాయింగ్స్ను సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ ని ప్రాక్టీస్ చేద్దాము. ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ ని పీడిఎఫ్ లోకి ఎలా మారుస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే మీకు చూపించిన వీడియో సహాయం తీసుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం మన ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నామో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర సిఎస్ అని టైప్ చేసి దాని తరువాత కింద ఉన్న సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫైల్ పీడిఎఫ్ ఫార్మాట్లో మనం సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇంప్రెస్ ఫైల్ను మినిమైజ్ చేసి డెస్క్టాప్ పైన ఉన్న మనం సేవ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ను డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సేవ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం 3 స్లైడ్స్ను చూడవచ్చు. ఇప్పుడు ఒక న్యూ స్లైడ్ ని తీసుకువచ్చి ఒక షేప్ ని సొంతగా చేసి తరువాత మీరు దానిలో ఫార్మాటింగ్ ని ఎలా చేస్తారో చూపించండి. ఇప్పుడు మీరు డిలీట్ స్లైడ్ ఆప్షన్ ని గురించి నేర్చుకుంటారు. మనము డిలీట్ స్లైడ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా?
డిలీట్ స్లైడ్ ఆప్షన్ ని ఉపయోగించి మీరు మీ స్లైడ్ ని డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక స్లైడ్ ని డిలీట్ చేయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం డిలీట్ చేద్దామనుకుంటున్న స్లైడ్ మీద మన పాయింటర్ తో క్లిక్ చేసి తరువాత పైన ఉన్న ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ స్లైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్లైడ్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైల్ ని డాక్యుమెంట్ ఫోల్డర్ లో మీ పేరుతో సేవ్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్ ను సేవ్ చేయటం కోసం ముందుగా మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం మన ఫైల్ ను సేవ్ చేద్దామనుకుంటున్న లొకేషన్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత కింద ఉన్న సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్ సేవ్ అవటం గమనించవచ్చు. క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీ అందరూ అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్, ఫైండ్ అండ్ రీప్లేస్ మరియు డిలీట్ స్లైడ్ ఆప్షన్ గురించి నేర్చుకున్నారు. మరియు మీరు ఫైల్ మెనూ యొక్క సేవ్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ లాంటి కొన్ని ఆప్షన్స్ ని ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.